గైస్ అందరికి హ్యాపీ నాగల పంచమి. సో ఇవాళ మేమైతే పుట్టల పాల్గొనడానికి అందరం పోతున్నాం, పెద్ద మనుషులం. పెద్ద చెప్పు మమ్మీ, పుట్టల పాల్గొనడానికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇప్పుడు పుట్టు ఎక్కడ ఉన్నదో మీకు అడ్రస్ మొత్తం చూపిస్తా, అక్కడ ఎట్లా ఉంటుందో సిచ్యువేషన్, పుట్టల పామ్ వెళ్తా లేదా కూడా చూపిస్తా మీకు. సో గైస్ ఇగో మా ఎవరు చిల్లర దేనికి ఫోన్పే ఇద్దాం మనకి. సో గైస్ ఇక మా వాళ్ళు అయితే వచ్చేసారు. ఇక అక్కడ పుట్ట చూపెడుతుంది. సారీ గైస్ కింద పడుతుండే, ఒక మా మమ్మీ ఆడు ఉంది, ఒక పుట్ట ఆడు ఉంది. ఇప్పుడు పుట్టకైతే పోతున్నాం మనం. చలో ఇప్పుడు మీరు రాలే కదా ఇప్పుడు నాకు ఇక్కడికి. బన్నీ గడ అయితే అసలుకే రాలే. నువ్వు ఈడ వచ్చిండు, ఈడ అన్ని కొబ్బరికాయలు తినడానికి వస్తుండే గైస్. ఇక్కడ మెల్లనాడు అడ్డం పడుతుంది లేకుండా. ఏం వస్తుందిరా, ఐఫోన్ ఎవడికైనా పెట్టిండ్రా మీ తాత చచ్చిపోయిన కదా, కనబెట్టిపోయినా. అరే గిట్లకి వెళ్ళాలి కదా ఇట్లా, కానీ మనం ఇట్లకి వెళ్ళామా? వెళ్ళే కదా, ఇట్లకి వెళ్ళారు రబ్బని ఇటువా. అలా పడేసావు నువ్వు వాడు, కానీ దాన్ని పడేకు. సో గాయస్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఒక పుట్ట అయితే అక్కడ ఉన్నది, మా మమ్మీ వాళ్ళ వాటిలోకి వెళ్ళి వెళ్తున్నారు. పోరా శివ, ఆ పాలు పట్టుకోవాలి ఒకరు. పో పో పోరా, ఇంకెట్లా పోతాం మరి. సరే ఇట్లా వెళ్ళి పోరా శివ, ఇంకడికి వెళ్ళి. శివగాడు ఇలా పాపం మంచిగా పనిమంతుడు అయిన గైస్ బావి ఆడుంది కనిపిస్తుంది కదా, ఆ బావిలోకి వెళ్ళి ఇప్పుడు వీడు వాటర్ పట్టుకొని వస్తాడు. ఇగో మా పొట్టిది నిన్న అడిగింది వీడియో ఇస్తా లేదా అని. వీడియో తీసినా నువ్వు ఎప్పుడు వచ్చినా? ఒకదాని వచ్చావా? డాడీ మమ్మీ, డాడీ మమ్మీ వచ్చా. నువ్వు వీడేం చెప్తావా మరి? నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినావా? ఎందుకు ఇక వీడియో తీసి మిస్టర్ కిట్టు సెవెన్ అని ఉంటుంది, స్కూల్కి ఎందుకు పోలే? పొట్టి నువ్వు వెయిట్ వచ్చినావు మా శివగాడవు బాలకి లీల్ చేది ఆ చెంబులో పోతాడు. కొంచెం కుక్కకి అన్నం దొరక గడ్డి తింటాను చూడండి గాయ్. ఓ గడ్డి ఎట్లా ఎంత బాగా తింటుందో గడ్డి. ఇది మా వాళ్ళదే కుక్క, తెలుసు లోకేష్ వాళ్ళదే మరి. తెలుసు ఇది నేను చిన్నవాడు, ఒక దీనికి అన్నం పెడతలేరు ఏమో గడ్డి తింటుంది లోకేష్ అని చెప్పాలి ఫోన్ చేసి. దాంతో ఒక లేదు కాదు ఇక్కడ ఒకటి పాలు పోయిపోయి
తాత కూడా, ఈ తాత కూడా వస్తాడు. అయిపోయిందా మొత్తం? అప్పుడు బాగా మంది పోయారు. అప్పుడు ఒక రావణ సత్త అయ్యోళ్ళు పంతులు మేము ఫైనల్లీ పుట్టల పాలు అయితే పోసేసినాం. పాము అయితే కనిపించలే, కానీ పాము లోపలైతే ఉంటుంది అంట. అందరం పోసేసినాం. ఎట్లుంది ఎక్స్పీరియన్స్? బాగుందా? ఇళ్ళకెళ్ళి పోదామా? ఇళ్ళకి వెళ్దాందా, కొంచెం ఎక్స్పీరియన్స్ ఇంకా ఎక్కువ తీసుకుందాం మంచిగా. సో గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అక్కడ ఇంకో కొంచెం కూడా అది కూడా ఉంటుంది, హనుమాన్ టెంపుల్ ఉంటుంది. బాంద్ర రీడా శివ ఇది పెరుగుతాయి చూడు, పెరిగిన వచ్చి వీడియో ఇద్దాం ఒకటి. అప్పుడు 1 వీక్ అద్దామా? 1 వీక్ పెరిగాయి, టైం పడుతుంది. 1 మంత్ 15 డేస్ చూడు వాటర్ ఇంత మీది కొన్నాయో. సో గైస్ చూశారు కదా వాటర్లో నన్ను చూస్తే నేను కనిపిస్తున్నా, ఫోన్ పడితే ఇంత నా మూతి పళ్ళు వలుగుతాయి. వీడియో తీస్తాను అబ్బా, తీయబ్బా ఎంత అబ్బా అట్లా ఎత్తు. కడుకోలు కడుకోలు తొందర కడుకోలు. శ్రీరామ్ రామచర్ల చూడే అప్పుడు ఇచ్చిన అమ్మగే. కొబ్బరికాయ కొట్టే పద్ధతి ఉంటుంది, ఇంట్లో వాటర్ ఉండాలి కంపల్సరీ. నా తప్ప ఈ ప్రపంచంలో ఇవ్వనికి రాదు. సో గైస్ ఫైనల్లీ వ్లాగ్ అయితే అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో మా ఊరికి, ఊర్లో. మమ్మీ మనం చెప్పదలుచుకున్నావా? నాగమ్మ, నాగమ్మ, నాగమ్మ అంటారు, నాగమ్మ చెరువు అంటారు ఇక్కడ. నాగమ్మ చెరువు, నాగమ్మ చెరువు అంటారు. రామచర్ల, రామచర్ల హనుమాన్, హనుమాన్, హనుమాన్. సో వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మంచిగా వస్తుంది, ఇంకా మంచిగా. జై శ్రీరామ్.